శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ డివోషనల్ ట్రీ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు నన్ను దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక అనేకమైనటువంటి ధన్యవాదాలు ఇక ఈరోజు మనం చెప్పుకోపోయేటటువంటి అంశం ఏమిటి అంటే మనం ఇంట్లో పూజ చేసుకుంటాం అదేవిధంగా దేవాలయానికి వెళ్తాం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు తీసుకోవలసినటువంటి నియమాలు ఏమిటి జాగ్రత్తలేమిటి అన్నది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవాలయము అంటే భగవంతుడు ఇందుగలడు అందు లేడు సందేహం పువ్వలదు ఎందెందు వెతికినా అందెందేయగలడు అన్న విషయం మనందరికీ తెలుసు మనలోనూ భగవంతుడు ఉన్నాడు మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో భగవంతుడు ఉన్నాడు అదేవిధంగా దేవాలయంలో కూడా మూర్తి ఉన్నాడు కానీ అక్కడ ఉండేటటువంటి అచ్చామూర్తి కోసం మనందరం కూడాను దేవాలయానికి వెళ్తాము సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అంటే దేవాలయానికి వెళ్ళగానే మొట్టమొదటగా కాడు కడుక్కోవాలి ఎందుకని మనం ఎక్కడి నుంచో దూర దూరాల నుంచి వెళుతూ ఉంటాము చెప్పులు వేసుకుంటాము అదేవిధంగా ఏవో తొక్కకూడదు ఏమో మనం తెలిసి తొక్కము కానీ తెలియక తొక్కుతాం అంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని అనేటటువంటిది కాలుతుంది కదా అదే విధంగా మనకి ఆ పాపం అన్నది దరి చేరకుండా ఉండటం గురించి మనం దేవాలయానికి వెళ్ళగానే కాడు కడుక్కోవాలి కాడు కడుక్కున్న తర్వాత నోట్లో నీళ్లు పుక్కిలిచ్చాలి అని చెప్తారు కానీ కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితి దేవాలయాల్లో ఉండదు మరి ఏం చేయాలి అంటే కాడు కడుక్కొని ఆ తర్వాత నీళ్ళని తీసుకొని కళ్ళు తుడుచుకోవాలి కళ్ళు తుడుచుకొని మూడుసార్లు ఇలా మనకి మంత్రం రాదు అపవిత్రో పవిత్రోవా అన్న మంత్రం మనకు రాదు రానప్పుడు ఏం చేయాలి అంటే మూడుసార్లు నీళ్లు చి చి చిల చిలకరించుకోవాలి ఏమని అంటే పుండరీకాక్ష 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 అంతే ఆ విధంగా చిలకరించుకున్న తర్వాత దేవాలయానికి లోపలికి వెళతాం లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకి మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి అని చెప్పే చెప్పడం జరిగింది పెద్దలు అండ్ దాన్ని మనం ప్రదక్షిణ త్రయం అంటారు మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి చేసిన తర్వాత లోపలికి దేవాలయానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము కూరుగంట ఆనాథం గంట వాయిస్తాం కదా ఆ గంట కొట్టినప్పుడు ఒక రకమైనటువంటి ప్రణవం అక్కడి నుంచి మనకు వినపడుతూ ఉంటుందన్నమాట ఆ కొట్టేటటువంటి దాంట్లో ఆ తర్వాత పూజాంతరాలు అయిన తర్వాత చిట్ట చివరకు వచ్చేసరికి హార నైవేద్యం పెడుతూ ఉంటారు లోపల నైవేద్యం పెట్టేటప్పుడు చాలామంది తెలియక లోపల ఎవరైతే అర్చక స్వాములు నైవేదన పెడుతున్నారో ఆ సమయంలో ఇక్కడ వీరు తెలియక గంట కొడుతూ ఉంటారు అది చాలా చాలా దోష భూయిష్టమైనటువంటిది చాలా తప్పు అని చెప్తారు పెద్దలు ఎప్పుడూ కూడాను మహానైవేద్యం నైవేద్యం పెట్టేటప్పుడు అది మహానైవేద్యం కావచ్చు అవసర నైవేద్యం కావచ్చు ఏ నైవేద్యం అయినా సరే నివేదన పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గంట కొట్టకూడదు అని చెప్తారు తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ కూడా చాలామందికి ఒక అలవాటు ఉంటుంది దేవాలయానికి వెనకాలకు వెళ్తారు వెనకాలకు వెళ్ళి అలా అక్కడ నుంచే దండం పెట్టుకుంటారు మనకి ము దేవాలయంలో ముందు భాగంలో దేవతలు ఉంటారు వెనక భాగంలో రాక్షసులు ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం ఆగకూడదు కూడా ప్రదక్షిణం చేసేటప్పుడు మాకు మా చిన్నతనంలో మాకు మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వెనక్కి వెళ్ళగానే ఇలా చప్పట్లు కొట్టండి రా అన్నారు అలా చప్పట్లు కొట్టడం వల్ల ఏమిటంటే అక్కడ వెనకాల ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దరి చేరమాట మరి దేవాలయంలో రాక్షసులు ఎందుకు ఉంటారండి అని అంటే ప్రతి దేవాలయంలో కూడాను బలి అన్నది పెడతారనమాట ఆహారం అన్ని చోట్ల ఆ ఆహారాన్ని తీసుకోవటానికని అనేక అనేక రూపాల్లో వారు వస్తారు దేవతలు వస్తారు రాక్షసులు వస్తారు అదేవిధంగా పశుపక్షాదులు కూడాను వస్తాయి అని చెప్పి దాన్నే మనము భూతయజ్ఞం అనేటటువంటి మాట కూడా అనుకుంటాము ఇక ఈ ఈ విషయాన్ని మనకు ప్రతి వాళ్ళ మనం గుర్తుపెట్టుకోవాలి వెనకాలకు వెళ్ళిపోయి అలా దండం పెట్టుకోవడం అన్నది ఎప్పుడూ చేయకండి ఎందుకంటే మనకి లేనిపోనివి ఆవహిస్తాయి ఆపాదించబడతాయి ఎందుకు అక్కడ రాక్షసులు ఉన్నారు కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం రెండో విషయం ఏమిటి నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొట్టకూడదు తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని రామన్నారు ఎందుకు కూర్చోమన్నారు అక్కడకు ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని మనలోకి చేసుకోవటానికని మనం ఈ మొత్తాన్ని కూడాను ఈ ప్రక్రియనంతా కూడాను చేయటం జరుగుతుంది అనమాట ఇక ఏ కొన్ని దేవాలయాల్లో మరి కూర్చొని ఇట్లా లేచిన తర్వాత దులుపుకోవాలి కదా అండి అని అంటారు కదా అంటే ఏ దేవాలయంలో అంటే మనకి శివాలయంలో చెప్పబడింది మనం కూర్చొని లేచి వచ్చేటప్పుడు ఇలా దులుపుకొని రమ్మంటారు ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి ఇసుక రేణువులు కూడా మనతో పాటు రాకూడదు అన్న సందేశం కోసమని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తే దేవాలయానికి వెళ్ళినప్పుడు గబ గబ గబగా ప్రదక్షిణాలు చేసేస్తూ ఉంటారు చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మన భగవంతుడి కోసం అని ఎందుకు వెళుతున్నాము మనసు ప్రశాంతత కోసం వెళ్ళేటటువంటి వారు ఉన్నారు కోరికలు ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఇప్పుడు కోరికలు వారు అనుకుందామండి నాకు కోరిక ఉంది నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఫోన్ మాట్లాడుతూ తిరిగితే అంటే అప్పుడు స్వామికి మనం మన ఎలా గౌరవిచ్చినట్టయితుందా నిర్లక్ష్యంగా చూసినట్టయితుందా కాబట్టి మనం గౌరవిస్తే స్వామి అమ్మవారి చూపు మన మీద పడుతుంది అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు ఉన్నటువంటి దుష్కర్మలన్నీ కూడాను పోతాయి ఆ క్రీగంటి చూపు చాలు అందుకనే ఆదిశంకరాచార్యుల వారు కూడా చెప్తారు కదా దుష్కర్మ కర్మ అపనీయ చిరాయ దూరం అనేటటువంటి మాట చెప్పబడింది కదా ఆ క్రీగంటి చూపు పడిందంటే మనకు ఉన్నటువంటి దుష్కర్మలన్నీ కూడాను పోతాయి ఇటువంటి నియమాలను కనుక మనం దేవాలయంలో పాటిస్తే తప్పక మనకి సత్ఫలితాలన్నవి మనకి వస్తాయి స్వస్తి